हेलो अंडी नमस्ते ऐम डाक्टर लिंगेश्वर ऐस्ट्रॉजी अंड न्यूमरोजी ऐदो तारीख पद्नालुगो तारीख इरवे मूडो तारीख 5/14/23 डेट आफ बर्थ पुटी उंटे असल एलांटि सक्सेस ओकसारी चेक चेसुकुन्नारा असल डेट आफ बर्थ तगिनंत लाइफ अनुभविस्तुन्नारा असल टालेंट एंटो मीकु यस नेनु ब्रह्मांडमैन टालेंट लो उन्नानु कानी सक्सेस अंत उंदा మీ యొక్క టాలెంట్ తగినంత సక్సెస్ రావాలి అంటే నిజంగానే మీ పేరులో ఒక పవర్ ఉంటే తప్ప మీకు అంత సినిమా లేదు అందులో సందేహం అయితే లేదు ఎందుకంటే నేను కొన్ని లక్షల మంది యొక్క జీవితాలను చూశాను ఎవరైతే 5వ తారీఖు పుట్టి ఉంటారో వాళ్ళు ఒక అడ్మైరబుల్ లైఫ్ లీడ్ చేయగలగాలి లైక్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రొఫెషన్లో ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో అవగలిగాడు కే రాఘవేంద్రరావు గారు శోభన్ బాబు గారు చంద్రమోహన్ గారు అంటే మీకు అర్థం కావడం కోసం సినిమా వాళ్ళ పేర్లు చెప్తున్నా ఇంకా చాలా మంది ఉన్నారండి మన దీపికా పడుకునే కావచ్చు ఆర్య హీరో సూర్య సూర్య కూడా అండి ఫస్ట్ లో ఆయన స్టార్టింగ్ సినిమాలు ఒక రెండు మూడు సినిమాల దాకా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన పేరు యాక్చువల్ గా సరవణన్ సరవణన్ యాక్చువల్ పేరు ఆయన పేరు సూర్యగా మార్చుకొని దిగాడు సినిమా ఇండస్ట్రీకి అయినా ఫెయిల్యూర్ అప్పుడు ఏం చేశారంటే SURYA ప్లేస్ లో SURIYA అని చెప్పి సూర్యగా మార్చారు సూర్య అంటే 14 అండి ఆయన పుట్టింది కూడా 23వ తారీఖు 5 మ్యాచబిలిటీ సూపర్ స్టార్ ఈరోజు అంటే ఆయన టాలెంట్ లేదని కాదండి బ్రహ్మాండమైన టాలెంటే కానీ సక్సెస్ లేదు అప్పుడు ఎప్పుడు పేరులో కరెక్ట్ నెంబర్ వచ్చిందో ఆటోమేటిక్గా సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చి తీరాలి అదే సంఖ్యాబలం ఏమండి నేను మిమ్మల్ని బొజ్జగించి మాట్లాడడం మిమ్మల్ని బ్రహ్మాండంగా పొగిడేయడం అంత సినిమా నాకు అవసరం కూడా లేదు నేను చెప్పేది ఒకటే మీరు 5 పుట్టారు అంటే మీరు నెంబర్ 1 లో ఉండాలి అంతే వేరే మార్గం ఉండకూడదండి మీరు ఏ ప్రొఫెషన్ లో ఉంటే అక్కడ మీరే నెంబర్ 1 వేరే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు వేరే నెంబర్ వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అలాంటి మెంటాలిటీ ఇది మీది యాక్చువల్ గా చాలా స్వార్థంగా బిహేవ్ చేస్తారు చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తారు ఫోర్కాస్టింగ్ నాలెడ్జ్ ఎక్కువ ఎదుటి వ్యక్తిని ఈజీగా పసికట్టేస్తారు అసలు కమర్షియల్ మెంటాలిటీ చాలా బాగుంటుంది 5కి యాజ్ పర్ ఆస్ట్రాలజికల్ గా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు బుధుడు అంటే బుద్ధి కారకుడు కదా బుధుడికి తల్లిదండ్రులు లేరండి కానీ ఆ యొక్క తేజస్సుకి బ్రహ్మదేవుడు చాలా ముచ్చట పడిపోయి ఒక గ్రహానికి అధిపతి చేయగలిగి చేశాడు బుధుణ్ణి మరి అలాంటి మెర్క్యూరీలో పుట్టిన మీకు ఎంత స్థాయి ఉండాలి ఎంత ప్రణబ్ ముఖర్జీ అండి 5వ తారీఖు పుట్టాడండి ప్రణబ్ ముఖర్జీ గారు సాదాసీదన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక ప్లేడర్గా ఉండి దేశానికి రాష్ట్రపతి కాగలిగిన స్థాయికి రాగలిగాడు ప్రణబ్ ముఖర్జీ గారు సో ఆయన అంటే ఇలా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు నాగ చైతన్య కావచ్చు అసలు నాగ చైతన్య పేరు అయితే డైరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ నెంబరేనండి ఆయన పుట్టింది 23 అయితే నాగ చైతన్యకి 32 అండి ప్రొఫెషనల్లో కింగ్ సక్సెస్ ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ మ్యాక్సిమం ఉండదండి వాళ్ళకి ప్రతి హీరోకి అప్ అండ్ డౌన్ ఉంటాయండి మెగాస్టార్ గారికి కూడా అప్ అండ్ డౌన్ ఉన్నాయి కానీ నిలబడ్డారా లేదా అలాంటి లైఫ్ కావాలి మీకు కూడా మీరు జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఏ విధంగా ఉంటారు అనేవి చాలా ప్రిడిక్షన్స్ చాలా ఉంటాయి 5 నెంబర్ల పుట్టిన వ్యక్తులకి అవన్నీ 1 by 1 చెప్తాను దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క నెంబర్ 5 పర్సన్స్ టెక్నాలజీలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ మార్కెటింగ్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ బిజినెస్ ఓరియంటెడ్లో కానీ చాలా నెంబర్ 1లో ఉంటారు మంచి టాపర్స్ అండి వీడు కానీ ఇన్ కేస్ మీరు ఆ సక్సెస్లో ఉన్నారా లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ మీ నేమ్ ఎలా ఉందో తెలుసుకోవడం ఆ నేమ్లో ఉన్న నెంబర్ ఎలా ఉందో తెలుసుకోవడం అసలు నేమ్కి నెంబర్కి ఎలాంటి నెంబర్లు ఉంటాయి అంటే సృష్టిలో విలువ లేకుండా ఏదైనా ఉంటుందా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి మీరు 5 నెంబర్లు పుట్టారు కదా మేధావులే కదా మీరు కానీ ఎందుకు ఫెయిల్యూర్లో ఉన్నారు ఎందుకు అడుగడుగునా సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఒక సక్సెస్ని ఈజీగా చేరుకోలేకపోతున్నారు మీకు చిన్న మాట చెప్తారండి ఆవగంజంత అదృష్టం ఉన్నా కూడా దేనినైనా అధిరోహించవచ్చు ఆ అదృష్టం మిమ్మల్ని గుర్తించేటువంటి పేరులో ఉండాలని చెప్తాను ఆ పేరులో రాంగ్ ఉంటే నీకు ఆటోమేటిక్ వర్కౌట్ కాదండి దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయండి ఎందుకంటే 5వ నెంబర్లో పుట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు అంత ఎందుకంటే నరేంద్ర మోడీ గారిది డేట్ 2 మంత్ ప్లే చేస్తే నెంబర్ 5 అండి సక్సెస్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను కొన్ని నోట్ చేసుకున్నాను
ఈ ఐదో నంబర్ పుట్టిన వ్యక్తులకి బేసిక్ గానే మ్యారేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ ఏడు కానీ పదహారు కానీ ఇరవై ఐదు కానీ ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరు కానీ ఈ యొక్క నెంబర్లో కనుక మ్యారేజ్ అయి ఉంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. కొంతమందికి మ్యారేజ్ తర్వాతనే లైఫ్ స్టైలే మారిపోతుంది. మ్యారేజ్కి ముందు ఒక రకమైన లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒక రకమైన లైఫ్ ఎక్కువ మంది ఫైవ్ నెంబర్లో పుట్టిన వాళ్ళు బాగా ఎక్కువ ఫేస్ చేస్తారు. సో దాని రెండింటిని కూడా కమాండ్ చేయగలిగేది పేరే. ఇక్కడ పేరు అని నేను సింపుల్గా చెప్తున్నానండి, కానీ పేరుకున్నటువంటి విలువలు కావచ్చు, పేరుకున్నటువంటి ఆ యొక్క వాల్యూస్ కావచ్చు కంపల్సరిగా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క విలువ ఉంటుంది. ఆ విలువ మొత్తం కూడా మీ పుట్టిన తేదీకి మ్యాచ్ అవ్వాలి, లేదా డేట్ మంత్ ఇయర్ ప్లేస్ చేస్తే వచ్చే నెంబర్కి డిస్ట్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. అలా లేకపోతే ప్రయోజనం ఉండదు. ఒక పర్సను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. బేసిక్గా అతను డేటకు ముందు మనం కలవలేదు. అతను చదువుకున్నాడు కదండి, చాలామందికి చదువుకున్న వాళ్ళందరికీ కూడా న్యూమరాలజీ నేర్చుకోవాలనే ఆశ తపన అయితే ఉంటుంది. చాలామందికి ఉండొచ్చు కూడా, తప్పేం కాదు. కాకపోతే ఇది ఒక పెద్ద మహాసముద్రం. న్యూమరాలజీ నేర్చుకోవాలంటే జ్యోతిష్యం తెలిసి ఉండాలి. జ్యోతిష్యం తెలియకుండా న్యూమరాలజీ చెప్తే ఒకదని చెప్పంటే అది చాలా దారుణమైనటువంటి మిస్టేక్ అనమాట. ఎందుకు అంటే కనుక ఇప్పుడు సపోజు మీరు మీ పేరులో రాంగ్ ఉంది, ఓకే రాంగ్ ఉంది, మీరు రైట్ చేసుకుంటారు, కానీ మీ జన్మ జాతకంలో కనుక అష్టమస్థానం జరుగుతుంది అనుకోండి, దానికి రెమెడీ మీకు తెలియద్దు? ఆ జాతకం గురించి మీకు తెలియాల్సిన అవసరం లేదా? లేదు. ఒకటి. రెండోది, మీ యొక్క జన్మ జాతకంలో మీకు జరిగేటువంటి దశ మీ లగ్నం నుంచి థర్డ్ ప్లేస్లో కానీ సిక్స్త్ ప్లేస్లో కానీ లెవెన్త్ ప్లేస్లో కానీ జరిగే దశానాథుడు కనుక ఉన్నాడంటే ఆ దశ మొత్తం మీరు చాలా డౌన్ఫాల్ అయిపోతారు. ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్కి అప్లై చేసినా మొత్తం వ్యతిరేకం అవుతుంది. దానికి రెమెడీ ప్రికాషన్ మీరు తీసుకోకర్లేదా? అంతేకాదు, పేరులో పదహారు ఉండకూడదని చెప్తాను న్యూమరాలజీలో. న్యూమరాలజిస్టులు ఎవరైనా కూడా కావచ్చు. ఎందుకు ఉండకూడదంటే, ఒకటంటే సూర్యాధిపత్యం, ఆరంటే శుక్రాధిపత్యం, సూర్యుడు దేవతలు కదా, శుక్రుడు రాక్షసులు కదా, కథలు చెబుతారు. మరి ఆ సూర్యుడు గ్రహాలు గురించి మాట్లాడినప్పుడు జ్యోతిష్యం గురించి మాట్లాడద్దు? ఆ జ్యోతిష్యం గురించి తెలుసుకోవద్దు? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, కేవలం న్యూమరాలజీ మాత్రమే కాదయ్యా, జ్యోతిష్యం కూడా ఉంది అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. నేను బేసిక్గా అతను ఏం చేశాడంటే, అతనే సుబ్రహ్మణ్యం అనే పేరులో చాల్డియన్ సిస్టమ్ అని గూగుల్లో కొడితే వస్తుందండి న్యూమరాలజీ నెంబర్స్. దాన్ని వేసుకుని తను ఉపయోగిస్తే ఇంకొక ఆరాధనగా పెట్టుకుని కోర్స్ రాశాడు. రాస్తున్నాడు ఒక ఆరు నెలలు రాశాడు, ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ని నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశాడు. సార్ నేను ఇలా చేశాను, బట్ మీ యొక్క ప్రోగ్రామ్ చూసాక అర్థమైంది ఓన్లీ న్యూమరాలజీ వర్కౌట్ కాదు, ఇందులో చాలా ఉంటాయని చెప్పి అందుకని మిమ్మల్ని కలిశానని చెప్పి తను చెప్పడం జరిగింది. తర్వాత అతనికి మనము ఆ సుబ్రహ్మణ్యంలో డబుల్ ఆర్లు, ఎప్పుడు కూడా డబుల్ ఆర్లు రావడం అనేది నాకు దానికి ఒక ప్లేస్మెంట్ ఉండాలి. ఒక ప్లేస్లో ఇంకొక లెటర్ యాడ్ అవుతుందంటే దానికి ఒక వాల్యూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక అమీర్పేటలో ఒక వ్యక్తి ఉంటాడండి, ఒక మైత్రంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఒక డాక్టర్గా ఉంటాడు. అతను ఎంత తీసుకుంటాడు ఓపీ? ఒక వందో రెండు వందలు తీసుకుంటాడు. అదే డాక్టర్ కనుక ఎంబీబీఎస్ అపోలోలో ఉంటే ఎంత తీసుకుంటాడు? వెయ్యి రూపాయలు తీసుకుంటాడు. ఇద్దరు డాక్టర్లే, కాకపోతే అక్కడ ప్లేస్ మారింది. ప్లేస్ మారినప్పుడు వాల్యూస్ మారిపోతాయి. అలాంటిది క్రోనాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ గ్రాఫాలజీ ఉంటుంది, ప్లస్ పేరెంట్స్ సంతకం చేసే విధానం సిగ్నేచరాలజీ ఉంటుంది, ప్లస్ ఆ వ్యక్తి జన్మ జాతకంలో ఏ దశ జరుగుతుంది, దానికి సంబంధించి రెమెడీ మెయింటైన్ చేస్తూ కనుక పేరు సరి చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆటోమేటిక్గా సక్సెస్ ఆటోమేటిక్ వచ్చి తీరాలు వస్తుంది, నో డౌట్ ఇట్ ఆల్. అలాగే సుబ్రహ్మణ్యం కూడా వచ్చిందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఒక లెటర్ థెరపీని మారుస్తామో దాని ఒక సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు, రికార్డ్ అక్కడ మార్చాల్సిన అవసరం లేదు. అదే సుబ్రహ్మణ్యము మనం కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఏడు లారీలకు ఓనర్ అండి. దాదాపు త్రీ ఇయర్స్ అయింది. ఒక అంటే అతను వెళ్ళాలనుకున్నది ఒక రూట్కి, అనుకోకుండా ఇంకో రూట్లోకి వెళ్ళాడు. ఏదో హెల్పర్గానో సర్వీస్ ఓరియంటెడ్ గానో వెళ్ళగలిగాడు. ఏదో అక్కడ మెయింటైన్ చేద్దాము, అకౌంట్స్ చూద్దాము, క్యాష్ ట్రాన్సాక్షన్స్, వచ్చే లోడ్స్, దాన్ని చేద్దాం అనుకుని వెళ్ళాడు అతను. తీరా దానికే ఓనర్గా కూర్చున్నాడు. అది లక్ అంటే అలా ఉండాలి. లక్ అంటే అలా రావాలంటే పేరులో బలం కావాలి, నీ పేరుకున్న వాల్యూ మంచిగా ఉండాలి, అప్పుడే మీరు ఏదైనా సక్సెస్ చూస్తారు. తప్ప ఏమండి, అసలు వాల్యూ లేకుండా ఏదైనా ఉంటుందా? మరి నీ పేరుకంటే ఒక వాల్యూ ఉంటుంది, అది మీరు తెలుసుకోకర్లేదా? ఒకసారి ఆలోచించండి, ప్రతి పేరుకి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ రైట్ వాల్యూ అయితే నీ లైఫ్ రైట్గా ఉంటుంది, ఆ వాల్యూ రాంగ్ ఉంటే నువ్వు ఎప్పటికీ మైనస్. ఎక్కడ వేసిన గొంగళి అక్కడైన జీవితం తప్ప ఒక మంచి రాయల్ లైఫ్ని మీరు లీడ్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
అంతేకాదండి, చాలామందికి ఈ యొక్క పేరులో కనుక రాంగ్ నెంబర్లు ఉంటే 12 కానీ 16 కానీ 18 కానీ ఉంటే చాలా వ్యతిరేకమైన ఫలితాలు. కొంతమందికి అప్పులు పాలైపోతారు, కొంతమందికి అవమానాలు పాలు, కొంతమంది అనుకోకుండానే యాక్సిడెంట్లు పాలవుతారు, కొంతమంది కనుమరుగైపోతారు లైక్ సుభాష్ చంద్రబోస్ గారు లాగా. చాలా వ్యతిరేకం లైఫ్లో పోరాటమేగా ఒక ఉంటుంది తప్ప హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఆయన కూడా 23 తారీఖు పుట్టాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కనుక వీళ్ళకి ఎక్కువగా చర్మ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కాళ్ళు చేతులు జలుబు ఇవన్నీ విపరీతంగా ఎప్పుడు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఈ యొక్క 5 నెంబర్ పుట్టిన వ్యక్తులకి. ప్లస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ శరీర దారుఢ్యంలో మాత్రం తిరుగులేదు, మంచి వాక్చాతుర్యం ఉంటుంది. వీళ్ళ మాటలతోనే వీళ్ళు ఎదుటి వ్యక్తిని ఈజీగా ఆకట్టుకునేంత సత్తా వీళ్ళకి మాత్రమే ఉంటుంది, వేరే ఏ నెంబర్కి ఉండదండి. ఉపన్యాసం ఇవ్వాలంటే వీళ్ళ తర్వాతనే ఎవరైనా, అందులో సందేహమైతే లేదు. దాంతోనే వీళ్ళు ప్రొఫెషనలిస్ట్గా ఎదుగుతారు కూడా. సో ఇంకా చాలా ఉంది సబ్జెక్టు, కానీ వీడియో టైం ఎక్కువైపోయింది. సో మీరు బాగుండాలి, మీరు కోట్లు సంపాదించాలంటే కంపల్సరిగా మీ పేరు బాగుంటే మీ లైఫ్ ఏదైనా సాధిస్తారండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.